हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल आदित्य प्रभाकर। सोलर पावर प्लांट्स लो मनम वीडियोस पेड़ुतुन्नाम कदा, अंदर की ओक मेन प्रश्न अदेंटे नाल लक्षल उंदो ऐद लक्षल उंदो इंतन चेप्तुन्नावु, अंतंत मनम इन्वेस्टमेंट पेट्टे बदलु मनम बयट वड्डीकि इच्चुकुन्ना कूडा 2 रूपायल वड्डी लेक्केसुकुंटे 3 लक्षलकि 6000 वस्तुंदि, 5 लक्षलकि 10000 वस्तुंदि अनि चेप्पि अंटू उंटारु। ఆ 10000 6000 తో మనం కరెంట్ బిల్ కట్టుకోవచ్చు కదా, మన డబ్బులు మన దగ్గరే ఉంటాయి కదా అన్న మాట అంటూ ఉంటారు। అయితే ఇవి సెక్యూర్డ్ లోన్స్ అయితే కాదండి, మీరు బయట వడ్డీకి డబ్బులు ఇస్తే మళ్ళీ అవి తిరిగి వెనక్కి వస్తాయి రాదన్న నమ్మకం అయితే ఉండదు। సో ఇంకోటి ఏంటంటే, బ్యాంకులో మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే ఆ డబ్బులు అయితే మనకి సేఫ్గా ఉంటాయి, కానీ ఇన్ఫ్లేషన్ అనేది అంటే మనకి ఎవ్రీ ఇయర్ ఇన్ఫ్లేషన్ ఒక 5% పెరుగుతూ ఉంటుంది, బ్యాంక్ కూడా మనకి అదే రకంగా ఇంట్రెస్ట్ అనేది ఇస్తూ ఉంటుంది। ఈ 3 లక్షలకి నెలకు ఒక 1500 దాకా మీకు బ్యాంక్ ఇచ్చింది అనుకోండి, ఈ 1500 ఇస్తూ ఉన్నా కూడా సంవత్సరానికి మనకి కరెంట్ బిల్స్ కూడా అలాగే పెరుగుతూ ఉంటాయి। ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్పణం అంటారు, అది ప్రతి నెల మనకి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి, అది అలాగే మనకి కరెంట్ బిల్స్ కూడా పెరుగుతూనే ఉంటాయన్నమాట। సో ఇక్కడ మనం ఏమైనా లోన్స్ అనేవి ఉంటాయని చెప్పి అడుగుతూ ఉంటారు, ఆ లోన్స్ గురించి ఇవాళైతే నేను డీటెయిల్స్ చెప్పబోతున్నాను। సో ఖచ్చితంగా వీడియో చివరి దాకా చూడండి, సోలార్ పవర్లో మనకి లోన్స్ కూడా అప్లికబుల్గా ఉండబోతున్నాయి, ఆ డీటెయిల్స్ అనేవి మీకు ఖచ్చితంగా వీడియో చివరి దాకా చూస్తే పూర్తిగా అర్థమవుతుంది। సోలార్ పవర్ ప్లాంట్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మన పాత వీడియోస్ చూడండి, నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోకి ఒక లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి, ఎందుకంటే మీరు నాకు ఎన్ని లైక్స్ ఇస్తే నాకంత సోలార్లో కంటెంట్ మీకు చెప్పాలన్న ఇంట్రెస్ట్ నాకైతే వస్తుంది। అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్లో కూడా మనకి డీటెయిల్స్ అయితే ఉన్నాయి, ఒకవేళ మీరు కనుక సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుకోవాలనుకుంటే మీ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే మీరు నాకు కాల్ చేయొచ్చు ఆఫీస్ టైమింగ్స్లో, లేదంటే కనుక మీరు నాకు వాట్సాప్ పెట్టండి, నేను మీకు చూసి రిప్లై ఇస్తాను అండ్ కొటేషన్స్ కూడా మీకు నేను సెండ్ చేస్తాను। సో ఇక్కడ సోలార్లో మనం లోన్స్ అప్లై చేయాలంటే ఫస్ట్ మనకి ఏమేం కావాలి, ఒకవేళ మీరు కొత్త ఇల్లు కట్టుకుంటున్నప్పుడు ఒక 200 గజాల్లో మీరు ఇల్లు కట్టుకుంటున్నారు అనుకోండి, అంటే మీరు 2 బెడ్రూమ్ ఇంటికి అయితే వెళ్తారు కదా, 2 బెడ్రూమ్ ఇల్లు మనం లోన్ ఎంత వెళ్ళొచ్చు, మినిమంగా ఒక 30 లాక్స్ దాకా అయితే వెళ్ళొచ్చు। మీరు కొటేషన్కి వెళ్తున్నప్పుడు 30 లాక్స్కి వెళ్తున్నప్పుడు దాంట్లో ఒక 3 లాక్స్ కూడా యాడ్ చేసి మనం సోలార్ పవర్ ప్లాంట్లో లోన్స్ అనేవి వెళ్ళొచ్చు। ఇది అన్ని బ్యాంక్స్ ఖచ్చితంగా మనకి హోమ్ లోన్స్ అంటే కన్స్ట్రక్షన్ లోన్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన మీకు ఖచ్చితంగా సోలార్ని కూడా యాడ్ చేసి మీకు లోన్స్ అనేవి ఇస్తాయన్నమాట। వీటి యొక్క ఇంట్రెస్ట్ రేట్ కూడా మీకు హోమ్ లోన్కి ఎలాగైతే పడుతుందో అదే పడుతుంది, నాకు తెలిసి మ్యాక్సిమం ఒక 7-8% అయితే ఉండొచ్చు। అండ్ ఒకవేళ మీకు కనుక సొంత ఇల్లు ఉంది, ఆల్రెడీ మీరు కన్స్ట్రక్షన్ అయిపోయింది, మీకు ఎటువంటి హోమ్ లోన్స్ అనేవి లేవు, మీకు లోన్ ఎలాగా అంటే కనుక ఇక్కడ 2 రకాలు ఉన్నాయి, ఒకటి కొలాటరల్ అండ్ ఇంకోటి నాన్ కొలాటరల్। మీ అందరికీ తెలిసే ఉంటుంది కొలాటరల్ అంటే మనం ఏదన్నా ఒక వస్తువు తాకట్టు పెట్టి, లేదా మనం ఒక కాగితాలు తాకట్టు పెట్టి, లేదా మనం ఒక మార్ట్గేజ్ చేసుకుంటే దాని మీద ఇచ్చే లోన్ని కొలాటరల్ లోన్ అంటారు। నాన్ కొలాటరల్ లోన్ అంటే మీకు మార్ట్గేజ్ లాంటివి ఏమి ఉండవు, టోటల్గా డిజిటల్ ప్రాసెస్ జరుగుతుంది, ఇవి కొలాటరల్ నాన్ కొలాటరల్ అనమాట। ఒకవేళ మీరు ఒక 3-4 లక్షల రూపాయల ప్లాంట్ మీరు పెట్టుకోవాలనుకోండి, బెస్ట్ ఆప్షన్ అయితే నేను గోల్డ్ లోన్ పెట్టుకొని ఆ గోల్డ్ లోన్ డబ్బులతో మీరు సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుకోవడం బెటర్ అంటాను। ఒకవేళ గోల్డ్ లోన్ కూడా మనకి ఇబ్బంది అనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా మార్ట్గేజ్కి అయితే వెళ్ళాల్సి వస్తుంది। అయితే ఇక్కడ నేను చెప్పబోయేది నాన్ కొలాటరల్ లోన్ అనమాట, నాన్ కొలాటరల్ లోన్ ఇది మనకు ఒక NBFC ప్రొవైడ్ చేస్తుంది సోలార్ పవర్ ప్లాంట్స్కి, అది మీకు ఏంటంటే కనుక అది మీ తరపున మీరు అప్లికేషన్ పెట్టినందుకైతే ఉండదు, ఎవరైతే సోలార్ పవర్ ప్లాంట్ ఇన్స్టాల్ చేస్తారో అంటే మేము దానికి లోన్కి మనం అప్లై చేస్తాము, అది మీకు వెరిఫికేషన్ జరిగి మీకైతే లోన్ని ప్రాసెస్ చేస్తుంది। ఇక్కడ కరెంట్ బిల్స్ గురించి మాట్లాడుకుందాము, ఒక 2 బెడ్రూమ్ ఇల్లు ఉందనుకోండి, 2 బెడ్రూమ్ ఇంట్లో 2 ACs ఉంటాయి, 1 గీజర్ అవన్నీ కామన్గా అయితే ఉంటాయన్నమాట, వీళ్ళకి పవర్ బిల్ ఒక 3000 అంటే ఈ సమయంలో శీతాకాలంలో ఒక 3000, 4000, 5000 వస్తుందనుకోండి, మీరు ఖచ్చితంగా ఒక 5 కిలోవాట్కి అయితే వెళ్ళాలి। ఒకవేళ మీకు శీతాకాలం సమయంలో అంటే ఈ సమయంలో మీరు ఒక 1500, 2000 కనుక వస్తే అది సమ్మర్లో ఒక 3000 దాకా పెరుగుతుంది, అప్పుడు మీరు 3 కిలోవాట్కి అయితే వెళ్ళాలన్నమాట। ఇక్కడ మీకు అర్థమైంది కదా, 3 కిలోవాట్కి ఎవరు వెళ్ళాలి, 5 కిలోవాట్కి ఎవరు వెళ్ళాలి, 10 కిలోవాట్కి ఎవరు వెళ్ళాలి, 3 కిలోవాట్ కనుక మీ పవర్ బిల్ యావరేజ్గా ఒక 2000, 2500 అలా వస్తే కనుక మీరు 3 కిలోవాట్కి వెళ్ళండి। అండ్ ఒకవేళ మీ పవర్ బిల్ కనుక 3500, 4000, 4500 అలా వస్తే కనుక మీరు 5 కిలోవాట్కి వెళ్ళండి, 10 కిలోవాట్కి ఎవరు వెళ్ళాలి, అండ్ మధ్యలో 8 కూడా ఉంది, 8 కిలోవాట్ అంటే మీ పవర్ బిల్ కనుక 6-7000 మధ్యలో వస్తే కనుక మీరు 8 కిలోవాట్కి వెళ్ళచ్చు, 10000 కానీ 12000 కానీ వీళ్ళు వస్తున్న వాళ్ళు ఖచ్చితంగా మీరు 10 కిలోవాట్కి పైన అయితే వెళ్ళాలన్నమాట, మీకు 3, 5, 8, 10 మొత్తం అలా వస్తూ ఉంటాయన్నమాట। ఒకవేళ మీరు 3 కిలోవాట్ కాంట్రాక్ట్ లోడ్ కనుక ఉంటే మీరు నెలకి 360 యూనిట్లు అనేవి కన్జ్యూమ్ చేస్తూ ఉంటే మీకు వచ్చే పవర్ బిల్ కనుక 3000 మనం లెక్కేసుకుందాము, ఇదే 3000 మీరు ఈఎంఐ కట్టుకుంటే 60 నెలలు మీరు ఈఎంఐ కట్టుకున్నాక సోలార్ పవర్ ప్లాంట్ మీ సొంతమైతే ఎంత బాగుంటుంది, సో అదే మీకు చెప్పబోతున్నానండి। ఇక్కడ మనకి 3 కిలోవాట్ ప్లాంట్ కదా, దాన్ని మనం 170000 లెక్కేస్తున్నాము,
170,000 ఎందుకు లెక్కేస్తున్నాం అంటే మనకి గవర్నమెంట్ సబ్సిడీ ఉంది. అసలు అయితే 1 కిలోవాట్కి వచ్చేసి 65,000 తీసుకుంటారు. 65,000 3 కరెక్ట్గా 195,000 దీంట్లో అంతేనా, 195,000 దీంట్లో మీకు సబ్సిడీ వస్తుంది, డాక్యుమెంటేషన్ ఛార్జెస్ ఉంటాయి, మొత్తం అంతా కలిపి నేను ఇక్కడ యావరేజ్గా 170,000 లెక్కేస్తున్నాను. ఇది ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంటుంది, 8.99% ఫ్లాట్ అనమాట. ఫ్లాట్ అంటే ఏంటి, డిమినిషింగ్ అంటే ఏంటి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, తెలియకపోతే మీకు చెప్తున్నాను. ఫ్లాట్ అంటే 170,000 ఫస్ట్ ఈఎంఐ ఉంటుంది, 170,000 మీరు 8.99% లెక్కన కట్టేశారనుకోండి, చివరకు వచ్చేసరికి కూడా అదే 170,000కి మీరు ఇంట్రెస్ట్ అనేది కడుతూ ఉంటారు. జనరల్గా బైక్ లోన్స్ కానీ ఇలాంటివన్నీ మనకి ఫ్లాట్గా జరుగుతూ ఉంటాయన్నమాట. కార్ లోన్స్ కానీ హోమ్ లోన్స్ కానీ అవన్నీ మనకి డిమినిషింగ్ ఇంట్రెస్ట్ కింద వస్తూ ఉంటాయన్నమాట. ఇది మనకి ఫ్లాట్ కింద చెప్పుకోవచ్చు. 170,000 అసలు ఉంటుంది అండ్ 8.99% మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ టెన్యూర్ వచ్చేసి మీరు 5 ఏళ్ళ దాకా పెట్టుకునేందుకు అవకాశం ఉంది, 60 నెలలు అన్నమాట. సో ఇక్కడ మీరు 80% ప్రాజెక్ట్ కాస్ట్కి మీరు లోన్ కింద అప్లై చేసుకోవచ్చు. అంటే 170,000లో మీరు 34,000 కనుక డౌన్ పేమెంట్ కడితే, అంటే 20% కనుక మీరు డౌన్ పేమెంట్ కడితే మిగతా 136,000కి మీకు లోన్ అయితే వస్తుంది. దీంట్లో ప్రాసెసింగ్ ఛార్జ్ 2% ఉంటుంది, 2720 అండ్ జిఎస్టీ కానీ స్టాంప్ డ్యూటీ కానీ ఇవన్నీ కామన్గా ఉంటూ ఉంటాయన్నమాట. టోటల్గా మీరు కట్టే డౌన్ పేమెంట్ కనుక చూసుకుంటే 37,000 అయితే ఉంటుంది. ఈ 37,000 కడితే సోలార్ పవర్ ప్లాంట్ మీ సొంతం అయిపోతుంది, 3 కిలోవాట్ ప్లాంట్ మేము మీ ఇంటిపైన ఇన్స్టాల్ చేసేస్తాము. దీనికి ఈఎంఐ ఎంత ఉంటుంది, ఈఎంఐ అనేది మనకు మెయిన్ కదా. సో చూసుకుంటే 3,286 రూపాయలు అయితే మీకు ఈఎంఐ పడుతుంది. ఒక్కసారి ఊహించుకోండి, మీరు ఒక 60 ఇల్లు కట్టుకుంటున్నప్పుడు లేదా మీ ఇంటి పైన ఒక 60,000 పెట్టుకుని మీరు ప్లాంట్ పెట్టుకుంటే కరెంటు బిల్ కట్టే బదులు, ఈ 3,000 కరెంట్ బిల్ కట్టే బదులు అదే 3,000 కనుక మీరు ఈ ఎన్బిఎఫ్సి కనుక మీరు ఇంట్రెస్ట్ కింద పే చేస్తే, అది ఈఎంఐ కింద పే చేస్తే 60 నెలల్లో మీ ప్లాంట్ మీకు సొంతమైపోతుంది. అదే ఒకవేళ సోలార్ పవర్ ప్లాంట్ మీకు లేదనుకోండి, ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఒకవేళ కరెంట్ ప్రైసెస్ అనేవి పెంచితే లేదా వచ్చే గవర్నమెంట్ కరెంట్ ప్రైసెస్ అనేవి పెంచుతూ ఉంటే మీకు అది బర్డెన్ కింద అయిపోతూ ఉంటుంది. మీరు ప్రతి నెల ఈ 3,000 అలా కొడుతూనే ఉంటారు, కానీ దానివల్ల మీకు ఉపయోగం ఏమి ఉండదు. అదే మీరు కనుక సోలార్లో ఒక ఈఎంఐ కింద పెట్టుకుంటే 60 నెలల తర్వాత మీకు మీ సోలార్ పవర్ ప్లాంట్ మీ దగ్గరే ఉంటుంది, ఇంకొక 20 ఏళ్ళు మీకు కరెంట్ ఫ్రీగా వస్తుందన్నమాట. సో ఇక్కడికి చెప్పాను కదా, నెక్స్ట్ మనము 5 కిలోవాట్ లెక్కేస్తున్నానండి. ఇక్కడ నేను 5 కిలోవాట్కి నేను ఇచ్చే కొటేషన్ ప్రైస్ కనుక చూసుకుంటే ఒక 280 దాకా లెక్కేస్తున్నాను నేను. 280 × 8.99% ఫ్లాట్ ఇంట్రెస్ట్, ఇది కూడా మనకి 60 నెలలే ఉంటుంది. దీంట్లో డౌన్ పేమెంట్ మనకి 56,000 ఉంటుంది, మీకు చూస్తున్నారు కదా మొత్తం అంతా ప్రాసెసింగ్ ఛార్జ్ జిఎస్టీ స్టాంప్ డ్యూటీ మొత్తం అంతా కలుపుకుని మీరు 61,000 మీరు పే చేయాలి. ఇక్కడ మీ నెలల ఈఎంఐ వచ్చేసి 5,400 అయితే ఉంటుంది. ఇక్కడ మీకు ఒక బెనిఫిట్ ఏంటంటే 5 కిలోవాట్ నెలకు మీరు 600 యూనిట్ల దాకా మీరు కరెంటు వాడితే మీకు వచ్చే బిల్ ఖచ్చితంగా 5,000 ఉంటుంది. ఈ 5,000 మీరు బ్యాంక్కి కట్టుకుంటే సరిపోతుంది, అంటే ఎన్బిఎఫ్సికి కట్టుకుంటే సరిపోతుంది. డిస్కమ్కి కట్టకుండా మీరు 5,400 ఎన్బిఎఫ్సి కట్టుకుంటే అదే 6 ఏళ్లలో మీకు ఇల్లు అనేది సొంతం అయిపోతుంది. సో ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్తాను నేను. నెలకు ఒక సంవత్సరం ఫస్ట్ మీరు డౌన్ పేమెంట్ కనుక 60,000 అనేది కట్టుకుంటే మీ ప్లాంట్ మీకు సొంతం అయిపోతుంది. అండ్ ఒకవేళ మనం ఇక్కడ 10 కిలోవాట్ లెక్కేస్తున్నాను నేను, 10 కిలోవాట్ వీళ్ళకైతే ఖచ్చితంగా సోలార్ అనేది మంచి రికమెండబుల్ అండి. ఇక్కడ మీరు యూనిట్కి 10 రూపాయల దాకా పే చేస్తారు గవర్నమెంట్కి, మనం అది అక్కర్లేదు అనుకుంటే కనుక నేను ఇక్కడ 550,000 నేను కొటేషన్ వేస్తున్నాను సోలార్కి 10 కిలోవాట్కి. ఇక్కడ మీరు కట్టే డౌన్ పేమెంట్ 120,884 రూపాయలు డౌన్ పేమెంట్ కడితే మీరు ప్రతి నెల 10,630 రూపాయలు మీరు ఈఎంఐ కట్టాల్సి వస్తుంది. ఒకసారి నెలకి 1,200-1,300 యూనిట్లు వాడే వాళ్ళకి కరెంట్ బిల్ ఎంత వస్తుంది ఒకసారి మీరు లెక్కేసుకోండి. అంటే జనరల్గా కట్టేవాళ్ళకి తెలుస్తుంది 12,000-13,000 దాకా వాళ్ళు ఈఎంఐ అనేది కడుతూ ఉంటారు. దాని బదులు మీరు 10,000 కనుక ఈ ఎన్బిఎఫ్సి కడితే, మీరు సోలార్ లోన్ కనుక వెళ్తే సోలార్ అనేది మీ సొంతం అయిపోతుంది. ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ టోటల్గా చూస్తున్నారు కదా, 10 కిలోవాట్కి ఇంట్రెస్ట్ మనం టోటల్గా పే చేసింది ఎంత, 198,000 మనం ఇంట్రెస్ట్ పే చేస్తున్నాము. ఆన్ ద హోల్ మనం చూస్తే ఈ ఇంట్రెస్ట్ అనేది కొంచెం ఎక్కువ అనిపించవచ్చు, కానీ ఇక్కడ మీకు ప్లాంట్ మీ సొంతమైపోతుంది, సోలార్ పవర్ ప్లాంట్ మీ ఇంటిపైన మీ సొంతంగా ఉంటుంది, ఒక 5 ఏళ్లలో లోన్ క్లియర్ అయిపోతుంది, తర్వాత ఇంకొక 20 ఏళ్ళు అదే సోలార్ ఫలాలు మీరు పొందొచ్చు, కరెంట్ బిల్ కట్టాల్సిన అవసరం అయితే లేదన్నమాట. ఇంత మంచి బెనిఫిట్స్ అనేవి మనకి సోలార్లో వస్తున్నాయి. సో ఈ సోలార్ లోన్ అప్లికేషన్స్ అనేవి మనకి ఏమేమి కావాలని చూసుకుంటే కనుక, మీ ఆధార్ కార్డు కావాలి, మీ పాన్ కార్డు కావాలి, మీ సిబిల్ స్కోర్ బాగుండాలి. ఖచ్చితంగా సిబిల్ స్కోర్ బాగుంటేనే మనకి లోన్స్ అనేవి వస్తుంది. నో కొలాటరల్స్ ఆర్ రిక్వైర్డ్, అంటే మీ ఇంటి కాగితాలు కానీ అటువంటివేమి మీ
మీకు అక్కర్లేదు, టోటల్గా డిజిటల్ ప్రాసెస్ జరుగుతుంది. ఆ డిజిటల్ ప్రాసెస్ అనేది మన అప్లికేషన్ మేము వేయాలి. అంటే ఎవరైతే కొటేషన్ ఇస్తారో, మీకు సోలార్ పవర్ ప్లాంట్ కావాలంటే మీకు కొటేషన్ ఇస్తారు కదా, ఆ కొటేషన్ వేస్తున్న కంపెనీ మేము అప్లై చేస్తే మీకు లోన్ అనేది వస్తుంది. సో అటువంటి అప్లికేషన్ కనుక మీకు కావాలనుకుంటే, సోలార్లో మీకు డీటెయిల్స్ అనేవి కావాలనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే మీరు కాల్ చేయొచ్చు, లేదా వాట్సాప్ చేయండి, నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఒకవేళ నేను ఇవ్వలేకపోతే, ఇలా వీడియో రికార్డింగ్స్లో కానీ చిన్న చిన్న మీటింగ్స్లో ఉంటే కనుక నేను మీకు రిప్లై ఇవ్వలేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా నేను మీకు కాల్ చేస్తాను. సో అది ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు ఎలా అనిపించింది, నచ్చితే కనుక లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. అండ్ ఎవరికైతే సోలార్ పవర్ ప్లాంట్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేస్తారనుకుంటున్నాను. ఇట్స్ ఆదిత్య సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బై బై.